హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్బి ఫ్యాషన్ బ్యూటీ అండి. నేను మీతో ఈరోజు షేర్ చేసుకుంటున్నాను చాలా యూస్ఫుల్ వీడియో అండి, లేడీస్ అందరికీ చాలా యూజ్ అవుతుంది అనమాట. అదేంటంటే స్ప్లిట్ ఎండ్స్ ఉంటుంది కదా, అవి రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వేటి వల్ల అది వస్తుంది, అది వచ్చిన తర్వాత దాన్ని ఎలా రిమూవ్ చేసుకోవాలి, అలా టోటల్ దాని గురించి ఫుల్ డీటెయిల్స్ ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటున్నానండి. మీరు నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కదా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలంటే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఆ తర్వాత బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు వస్తుంది అనమాట. ఫస్ట్ స్ప్లిట్ హెడ్స్ దేనివల్ల వస్తుంది అంటే ఏ రీజన్స్ వల్ల వస్తుందని తెలుసుకుందాము. ఫస్ట్ స్ప్లిట్ హెడ్స్ ఏ రీజన్స్ వల్ల వస్తుందంటే, మనము హెయిర్ తడిగా ఉంటుంది కదా, అప్పుడే కోమ్ తీసుకొని దువ్వుకుంటాం అనమాట. దీనివల్ల స్ప్లిట్ హెడ్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయండి. ఆ తర్వాత హెయిర్ని డ్రైయర్స్ ఉంటాయి కదా, హెయిర్ డ్రైయర్స్ ఉంటాయి కదా, వాటితో మనం ఆరబెట్టుకుంటాం, దానివల్ల కూడా స్ప్లిట్ హెడ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఆ తర్వాత మనం ఫేస్ హ్యాండ్స్తో పాటు మన హెయిర్కి కూడా మాయిశ్చరైజర్ ఇవ్వాలండి. మనం ఆయిల్ అప్లై చేస్తున్నప్పుడు కన్ఫామ్గా ఆయిల్ అప్లై చేయాలి. ఆయిల్ అప్లై చేస్తున్నప్పుడు ఈ మాడు నుంచి ఇక్కడ పైనుంచి కింది వరకు అనమాట టోటల్ ఆయిల్ అప్లై చేయాలన్నమాట. మనం హెడ్ బాత్ చేస్తున్నప్పుడు ఇప్పుడు ఆయిల్ అప్లై చేయకుండా కొందరు అలానే హెడ్ బాత్ చేసేస్తుంటారనమాట. అలా కాకుండా మీరు మార్నింగ్ హెడ్ బాత్ చేయాలంటే నైట్ ఆయిల్ అప్లై చేసేసుకోండి. మీకు అంత టైం లేదు అంటే ఓన్లీ 1 అవర్ ముందు ఆయిల్ అప్లై చేసేసి మీరు టోటల్గా కింది వరకు అప్లై చేసేసి హెడ్ బాత్ చేసేసేయాలన్నమాట. దీనివల్ల కూడా మాయిశ్చరైజర్ లేనందువల్ల కూడా స్ప్లిట్ హెడ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఆ తర్వాత ఫుడ్ అండి, ఐరన్ తక్కువగా ఉండడం వల్ల కూడా స్ప్లిట్ హెడ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. మనము హెయిర్కి ఆయిల్ అప్లై చేయకుండా మాటికి హెయిర్ వాష్ చేస్తూ ఉంటే అనమాట దానివల్ల కూడా స్ప్లిట్ హెడ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకోటి మనం సమ్మర్లో కానీ నార్మల్గా కూడా ఎండకు వెళ్తూ ఉంటాం కదా, ఎండకు వెళ్ళినప్పుడు కూడా స్ప్లిట్ హెడ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. మనం ఎండకు బయటికి వెళ్తాం కదా, అప్పుడు మనం హెయిర్ని టోటల్ స్కార్ఫ్ అన్న ఏదన్నా తీసుకుని కవర్ చేసుకోవాలి. ఎండ వల్ల కూడా మనకు స్ప్లిట్ ఎండ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఏ రీజన్స్ వల్ల వస్తాయి అనేది తెలుసుకున్నాం కదా, ఇప్పుడు స్ప్లిట్ ఎండ్స్ వచ్చేసాయి, దాన్ని ఎలా కేర్ తీసుకోవాలి, ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి, అవి మొత్తం ఎలా రిమూవ్ చేసుకోవాలి అనేది నేను ఇప్పుడు మీకు చెప్తానండి. స్ప్లిట్ ఎండ్స్ వచ్చినాయంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఏంటంటే హెయిర్ని కట్ చేయాలి. అట్లీస్ట్ మనం ఏం చేయాలంటే అట్లీస్ట్ 3 మంత్స్కు ఒకసారి అయినా సరే హెయిర్ కట్ చేయాలి అండి. ఇక స్ప్లిట్ ఎండ్స్ వచ్చేసాయంటే హెయిర్ కట్ చేయాలి. ఇప్పుడు స్ప్లిట్ ఎండ్స్ నాకు నార్మల్గా అయితే ఇదంతా స్ప్లిట్ ఎండ్స్ రావండి, ఇక్కడ నుంచి రావచ్చు, వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఇక్కడ నుంచి ఇలా స్ప్లిట్ ఎండ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట, ఇవంతా వచ్చేస్తాయి అన్నమాట. అప్పుడు మనం ఏం చేయాలంటే హెయిర్ని ఇలా ఒక చిన్న పార్ట్గా ఇలా తీసేసుకొని దీన్ని ఇలా ట్విస్ట్ చేయాలన్నమాట, ఇలా అనాలి. ఇలా ఉంది కదా, ఇలా అనేసారు, ఇలా అనేసి దీన్ని ఇలా చేత్తో అలా కొంచెం అలా అంటే ఇప్పుడు చూడండి హెయిర్ వచ్చిందా, ఇవన్నీ స్ప్లిట్ ఎండ్స్ ఉన్న హెయిర్ అన్నమాట. వచ్చేసాయా ఎండ్స్, ఇది చూడండి కనిపిస్తుంది కదా. దీన్ని మీరు సిజర్ తీసుకొని కట్ చేసుకోవాలి, ఇలా మొత్తం ఇలా కట్ చేసుకోవాలన్నమాట, ఇలా కట్ చేసేసుకోవాలి. ఆ తర్వాత ఈ ఎండింగ్ ఉంది కదా, ఇక్కడ కూడా కట్ చేయాలన్నమాట. అలా కన్ఫామ్గా 2-3 మంత్స్కు ఒకసారి అలా కట్ చేసేసుకోవాలి, అలా కన్ఫామ్గా 2-3 మంత్స్కి ఒకసారి కట్ చేసేసుకోవాలి. ఆ తర్వాత మన హెయిర్కు ఆయిల్ ఉంటుంది కదా, కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదా, అది కొంచెం వేడి చేసి అయినా సరే నార్మల్గా అయినా సరే మీరు మొత్తం అప్లై చేయాలన్నమాట. అప్లై చేసి ఎండ్ వరకు స్ప్లిట్ ఎండ్స్ ఉంటే కదా ఇక్కడి వరకు, ఇప్పుడు కట్ చేసేసాం కదా, కట్ చేసిన తర్వాత మొత్తం అంటే రాకుండా చేసుకోవాలన్నమాట స్ప్లిట్ ఎండ్స్, దానికి మాయిశ్చరైజర్ ఇవ్వాలన్నమాట. అందువల్ల మనము కింది వరకు అప్లై చేయాలి ఆయిల్ని, మొత్తం నీట్గా ఆయిల్ని మొత్తం అప్లై చేయాలన్నమాట. ఎప్పుడు హెడ్ బాత్ చేస్తున్నప్పుడు మీరు హెడ్ బాత్ చేయాలి అనుకుంటే కనుక ఆయిల్ అప్లై చేసేసుకుని ఆ తర్వాత హెడ్ బాత్ చేసేసుకోండి. ఆ తర్వాత హెయిర్ డ్రైయర్స్ ఉంటాయి కదా, దాంతో హెయిర్ని ఆరబెట్టుకోకూడదు, మనం న్యాచురల్గా నార్మల్గా ఆరబెట్టుకోవాలన్నమాట. అది యూజ్ చేయడం వల్ల కూడా స్ప్లిట్ ఎండ్స్ వస్తాయి కాబట్టి అలా ఆరబెట్టుకోకూడదు. ఆ తర్వాత ఇప్పుడు స్ప్లిట్ ఎండ్స్ వచ్చినప్పుడు మనం హెయిర్ని కట్ చేసాము, ఆ తర్వాత దానికి మాయిశ్చరైజర్ ఇచ్చామన్నమాట, ఆయిల్ అప్లై చేసాము. ఆ తర్వాత థర్డ్ వన్ ఏంటంటే మాస్క్ అప్లై చేయాలి. వీక్లీ 2-3 టైమ్స్ ఈ మాస్క్ని మనం అప్లై చేయాలి హెయిర్ కేర్ తీసుకోవాలి
2-3 times ఈ మాస్క్ అప్లై చేయాలి. ఆ మాస్క్ ఏంటో, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఒక బౌల్లో 2-3 tablespoons మనం కట్ తీసేసుకోవాలి. ఆ తర్వాత అందులో ఒక విటమిన్ ఈ క్యాప్సిల్స్, మీ హెయిర్ని బట్టి మీరు రెండైనా వేసుకోవచ్చు, ఒకటైనా వేసుకోండి, ఒక విటమిన్ క్యాప్సిల్స్ అందులో వేయాలన్నమాట. పెరుగులో ఈ విటమిన్ ఈ క్యాప్సిల్ ఒకటి వేసేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో కోకోనట్ ఆయిల్ ఒక స్పూన్ యాడ్ చేయాలన్నమాట. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో కోకోనట్ ఆయిల్ విటమిన్ ఈ క్యాప్సిల్ యాడ్ చేసిన తర్వాత ఇందులో హనీ కూడా యాడ్ చేసేసేయాలి. దీన్ని బాగా కలుపుకోవాలి. అంతే అండి, ఇదే మన హెయిర్ మాస్క్ హెయిర్ ప్యాక్ అన్నమాట. దీన్ని మనం స్ప్లిట్ ఎండ్స్ ఉంటాయి కదా, అక్కడ ఇది అప్లై చేయాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ ప్యాక్ రెడీ చేసుకున్నాం కదా, ఈ ప్యాక్ని స్ప్లిట్ ఎండ్స్ ఉంటాయి కదా అక్కడ అప్లై చేయాలన్నమాట. ఇందులో ఎగ్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. ఎగ్ యాడ్ చేస్తే కూడా చాలా మంచి రిజల్ట్ వస్తాయి, హెయిర్ చాలా స్మూత్ అవుతుంది, స్ప్లిట్ ఎండ్స్ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా తక్కువగా ఉంటాయి ఎగ్ అప్లై చేయడం వల్ల. కొందరు ఎగ్ అంటే స్మెల్ వచ్చేస్తుంది కాబట్టి కొందరు అప్లై చేయడానికి ఇష్టపడరు, ఇంకొందరు ఎగ్ అసలు తినరు, వెజిటేరియన్స్ ఉంటారు కదా వాళ్ళు ఎగ్ అసలు తినరు కదా, అలాంటి వాళ్ళు ఎగ్ కలపడానికి ఇష్టపడరు. అలాంటి వాళ్ళు ఎగ్ లేకుండా దీన్ని ఇలా అప్లై చేసేసుకోవచ్చు, ఓకేనా? లేదంటే ఎగ్ కూడా యాడ్ చేసేసి అప్లై చేయొచ్చు అన్నమాట. ఓకే అండి, దీన్ని మనం ఇలా ఉంటుంది కదా, చివరిలో స్ప్లిట్ ఎండ్స్ ఉంటాయి కదా అక్కడ అప్లై చేయాలి. లేదు ఇప్పుడు మనం హెయిర్ కట్ చేసేసాము, స్ప్లిట్ ఎండ్స్ అనేవి మనకు లేవు, అప్పుడు మనము టోటల్ ఇక్కడ కింది సైడే కదా వచ్చేవి స్ప్లిట్ ఎండ్స్ వచ్చేవి కింది సైడే కదా, కింది సైడ్ అంతా ఇలా అప్లై చేసేయాలన్నమాట. ఇదంతా ఇలా అప్లై చేసేసారు. అప్లై చేసేసిన తర్వాత మనం 30 మినిట్స్ తర్వాత మన హెయిర్ని వాష్ చేయాలండి. నార్మల్ వాటర్తోనే వాష్ చేయాలి. ఇప్పుడు ఇంకోటి అండి, చాలా కొందరు వేడి నీళ్ళతో హెడ్ బాత్ చేస్తారనమాట, చాలా వేడివేడిగా వాటర్ తీసుకుని హెడ్ బాత్ చేస్తుంటారు, అలా చేయకూడదండి. అలా చేస్తే కూడా స్ప్లిట్ హెడ్స్ వస్తాయన్నమాట. వేడి నీళ్ళతో ఎప్పటికీ కూడా మనం హెడ్ బాత్ చేయకూడదు. ఎలా అంటే, గోరువెచ్చని నీళ్లు తీసుకోవాలి. కూల్ వాటర్ అయినా సరే ప్రాబ్లం లేదు, గోరువెచ్చని నీళ్లు కొందరు కూల్ వాటర్తో చేయలేని వాళ్ళు గోరువెచ్చని నీళ్ళతో మనము హెడ్ బాత్ చేసేసుకోవాలి. ఆ తర్వాత కెమికల్స్ ఎక్కువ ఉంటాయి కదా, ఆ షాంపూస్ వాడకూడదండి. కెమికల్ తక్కువగా ఉండే న్యాచురల్ కానీ హెర్బల్ ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, అలాంటి షాంపూతో మనం హెడ్ బాత్ చేయాలన్నమాట. లేదు అంటే అందరికంటే చాలా బెస్ట్ అంటే షీకాయ కానీ కుంగుడుకాయలు కానీ అవి ఉంటాయి కదా, వాటితో హెడ్ బాత్ చేసుకుంటే ఇంకా చాలా మంచిదండి. ఎందుకంటే దాంట్లో కెమికల్స్ అలాంటివి ఏమి ఉండవు కాబట్టి, న్యాచురల్ కాబట్టి మనం దాంతో హెడ్ బాత్ చేస్తే మనకు హెయిర్ గ్రోత్ అనేది కూడా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్ ఈ మాస్క్ అనేది ఇక్కడ నుంచి హెయిర్కి మొత్తం మనం అప్లై చేసేస్తాం కదా, ఈ మాస్క్ వీక్లీ 2-3 times అప్లై చేయాలి. స్ప్లిట్ హెయిర్స్ కట్ చేసిన తర్వాతనే, కట్ చేయకముందు ఒకవేళ మీరు ఏ ప్యాక్ అయినా సరే అండి, స్ప్లిట్ హెయిర్స్ అంటే ఒక వెంట్రుకల నుంచి రెండుగా అది చీలిపోతుంది,
అలా చీలిపోవడం వల్ల అలా చీలిపోతుంది కదా, రెండుగా చీలిపోతుంది. దాన్ని మనం ఎన్ని ఏదైనా ఏ ప్యాక్ అయినా సరే వేసి ఇలా కలపలేమండి, కన్ఫామ్గా దాన్ని కలపలేము. ఒకవేళ మనం ఏదైనా ప్యాక్ ఉంటుంది కదా స్ప్లిట్ ఎండ్స్ పోవడానికి, ఆ ప్యాక్ అప్లై చేయడం వల్ల అవి అక్కడికి రాలిపోతాయి అన్నమాట. అలా కాకుండా మనం ఫస్ట్ హెయిర్ని కట్ చేసేసి ఆ తర్వాత ఈ ప్యాక్ అప్లై చేసామనుకోండి, మనకు మంచి రిజల్ట్ వస్తుంది. మనకు ఫ్యూచర్లో కూడా స్ప్లిట్ ఎండ్స్ రాకుండా మంచి కేర్ తీసుకుంటాం అన్నమాట. అలాంటప్పుడు మనకు ఫ్యూచర్లో కూడా స్ప్లిట్ ఎండ్స్ రావు. స్ప్లిట్ ఎండ్స్ రాకుండా 2-3 మంత్స్కి ఒకసారి హెయిర్ అనేది కట్ చేసేసుకోవాలి. నేను ఇప్పుడు చూపెట్టాను కదా, అలా కట్ చేయాలి. కొంచెం టైం తీసుకుంటుంది అలా కట్ చేసుకోవడానికి. మీరు ఓన్గా కట్ చేసుకోలేకపోతే మీ సిస్టర్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళతో అలా కట్ చేయించుకోవాలన్నమాట. ఓకే అండి, ఓకే అండి. స్ప్లిట్ హెయిర్స్ దేని వల్ల వస్తుంది, ఏ రీజన్స్ వల్ల వస్తుంది అనేది తెలుసుకున్నాము. స్ప్లిట్ హెయిర్స్ వచ్చిన తర్వాత ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి, ఏం చేయాలనేది తెలుసుకున్నాము. స్ప్లిట్ హెయిర్స్ రాకుండా ఏం చేయాలి అంటే హెయిర్ కట్ చేసిన తర్వాత ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అనేది కూడా తెలుసుకున్నాము. మనం హెయిర్కి ఎప్పుడైనా సరే ఆయిల్ కన్ఫామ్గా అప్లై చేయాలి. ఆయిల్ అప్లై చేయడం వల్ల హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది. హెయిర్కి మనం మాయిశ్చరైజర్ ఇస్తాం కాబట్టి హెయిర్కి మనం మాయిశ్చర్ ఇస్తాం కాబట్టి హెయిర్ గ్రోత్ అనేది పెరుగుతుంది. ఇలా స్ప్లిట్ హెయిర్స్ అలా రాకుండా హెయిర్ కూడా చాలా స్మూత్గా అలా తయారవుతుంది అన్నమాట, స్మూత్గా తయారవుతుంది. ఓకే అండి, మీకు ఈ వీడియో చాలా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అందరికీ ఎవరెవరికి స్ప్లిట్ హెయిర్స్ ఉన్నాయి అలాంటి అందరికీ షేర్ చేయండి. అలా తర్వాత కామెంట్ చేసి చెప్పండి ఈ వీడియో ఎలా ఉంది, మీకు నచ్చిందా లేదా అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇంకా మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే కదా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే.